అందరం వస్తాం. ఏ సమస్య వచ్చినా ఏం జరిగినా ఎమ్మెల్యే గారికే చెప్తానని అందుకు అడ్డ తీసుకున్నారంటా నా భర్తని. మేము తెలుగుదేశం పోలే, బీజేపీకి పోలే, కాంగ్రెస్ దీంట్లో తెలుగు దీంట్లోనే ఉన్నాం కదా. జగన్ లో జరిగిన ఎమ్మెల్యేనే కారణం. ఇక్కడ మాకు 11 లక్షలు ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చినాడు మాకు 11 లక్షలు? మేము చే నమ్ముకున్నాము, పిల్లల కోసం చే నమ్ముకున్నాము. మేము మీకే సేవ చేస్తున్నాడు. సేవ చేస్తుంటే మా ఇంటికే వస్తారా మీరు? కుటుంబం ఉంటే ఉన్నాం మేము 30 ఏళ్ళు. ఇప్పుడు మా ఇంటికి వస్తారా మీరు? నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మేము నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో, రాజశేఖర రెడ్డి అభిమానంగా పార్టీకి సేవ చేస్తూ విద్యార్థి దశ నుంచి కూడా చేస్తా వస్తాను. మరి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి జెండా ఎగరాలా, జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరాలనే ఉద్దేశంతో రాజపల్లెం మండలంలో మొట్టమొదటిసారిగా పురపాటి నారాయణ రెడ్డి, మరి నేను వరదరాజు రెడ్డితో కూడా ఉద్యోగించి తిరుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు తిరిగినాము, మరి ఆయన పార్టీ విజ్ఞప్తులు తిరిగినాము. మాకు పార్టీలో ఎటువంటి పదవులు ఇవ్వకపోయినా పార్టీకి జగన్మోహన్ రెడ్డి జెండా ఉండాలనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తా వస్తున్నాం. మరి కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళని గౌరవించకపోయినా పర్వాలేదు, కార్యకర్తల కాళ్ళ ధరకి ఏం చేస్తామనుకుంటున్నారన్నా అని నేను అడుగుతానున్నా. ఏమంటే మా ఆస్తులు పోయినాయి, మీ మీద మాకు డబ్బులు పంపించినారు 11 లక్షలు అంటా ఉన్నారు. ఎవరికి పంపించినామన్నా ఎవరికి ఇచ్చినారు, ఎవరు చేసినారు? మరి నువ్వు ఆ మాట అంటే మీ ఇండియన్లుగా ఉదయం పొద్దున 9 గంటలకు వస్తే రాత్రి 12 గంటల వరకు మోటార్ బైక్ లో తిరిగి చేసిన జిల్లాలో ఏకైక కార్యకర్త నేను. ఇది మండలంలో అందరికి తెలిసినటువంటి విషయమే. మరి ఎందుకు నువ్వు మేము పార్టీలో ఆ విధంగా చేస్తే మేము మా భూమి అమ్ముకొని పిల్లల చదువులు కూడా పోగొట్టుకొని పార్టీకి సేవ చేసిన వాళ్ళకు పదవులేకపోయినా జగన్మోహన్ రెడ్డి మీద మేము అభిమానంతో, రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఈ పొద్దుటిలో జెండా ఉండాలని చెప్పి ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కానీ ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కూడా మేము ఎమ్మెల్యేకి వ్యతిరేకంగానే, ఇంకోటి వ్యతిరేకంగానే కాదు, పార్టీకి అయితే వ్యతిరేకం కాదు. మేము పార్టీ కోసం చేస్తున్నాం. పార్టీ మమ్మల్ని ఎందుకు గుర్తించాలా? మీరు గుర్తించకపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి కోసం మేము చేస్తున్నాం. ఏదో రోజు మా గౌరవం మాకు ఉంటుందని మీ స్థాయి లేదు అంటారు. స్థాయి ఎక్కడి నుంచి వస్తుందన్నా? మేము 10 మందిని, 20 మందిని, 100 మందిని జతయి అందరూ కార్యకర్తలు చేస్తేనే నేను పైకెత్తేనే నీకు కూడా స్థాయి వచ్చింది. నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చినావో నీకు తెలుసు. నేను స్థాయి గురించి మాట్లాడాలని కూడా పొరపాటే. పార్టీకి నష్టం చేయొద్దు, ఎవరైనా కానీ నువ్వైనా మా ద్వారా కూడా పార్టీ నష్టం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి జెండా కింద పడకూడదని పనిచేస్తున్నాం. కాబట్టి మేమంతా పత్రికల వాళ్ళందరూ మాలాంటి దళితులకు పేదవాళ్ల మీదకి దౌర్జన్యం చేసేది, కార్యక్రమాలు ఏమన్నా ఉంటే మానుకొని మంచి పనులు చేయండి, పార్టీ పేరు నిలబెట్టడానికి ప్రయత్నించి ఇటువంటి కార్యకర్తలు ఎప్పుడు పోగొట్టుకోవాలని కూడా నీ మనసులో అనుకోదు. ఈ రోజు ఉండేదంతా నీ చుట్టూ డూప్లికేట్ కార్యకర్తలే, ఒరిజినల్ కార్యకర్తలంతా బయటకు వచ్చినారు. ఇలా ఎవరైనా పొరపాటు పడి ఉంటే వాళ్ళు కూడా వస్తారన్నా. నీ పత్రికల ద్వారా నిన్న చెప్పేట ఈ రోజు కూడా ఆ కబంగా హస్తాల నుంచి బయటకు రమ్మని వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ ద్వారా